ప్రిన్సెస్ కట్ ఎప్పుడు కూడా క్రాస్ కటింగ్ రాదు, స్ట్రైటే వస్తుంది. ఈ స్ట్రైట్లోని ఇది కూడా స్ట్రైట్గా తీసుకోండి. ఇది స్ట్రైట్గా తీసుకొని బ్యాక్ కన్నా ఫ్రంట్ 1 ఇంచి పొడుగు ఉండాలి. బ్యాక్ కన్నా ఫ్రంట్ 1 ఇంచి పొడుగు ఉండాలి. ఆ ఇంచి పొడుగుకి మార్క్ చేసుకోండి. మిగిలినదంతా కూడా యాజ్ ఇట్ ఈజే, దాంట్లో ఏ విధమైన మార్పులు ఉండవు. ఫ్రంట్కి 1 మార్క్ చేయండి. నెక్ కూడా సేమ్, దాన్ని ఇంత మార్క్ చేసుకోవాలి. షోల్డర్ కూడా ముందు లెక్క తీసేసుకున్నాం. నెక్ నెక్ డౌన్ వచ్చేసి 7½, 7½కి మార్క్ చేయండి. ఈ నెక్కి మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్, రౌండ్ అయితే రౌండ్, స్క్వేర్ అయితే స్క్వేర్, లేదా డిజైన్ వేద్దాం అనుకుంటే దీనికి కూడా కటింగ్ చేయకుండా ఉంచేసి తర్వాత పీజింగ్ అది కటింగ్ చేసుకొని అంటించుకొని చేసుకోవచ్చు. లేదు మామూలు సింపుల్ నెక్కలు అయితే నెక్క తీసేసుకోండి. షోల్డర్ తీసేయండి. ఆర్మోల్ రౌండింగ్ ఇక్కడ 1 చిన్న అంచనా పెట్టుకోండి. సో మనకి బ్యాక్తో పని అయిపోయింది, తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ తాలూకు లెంగ్త్ 9½ అండ్ 12½. ఈ 9½కి 1½ ఇంచ్ కలపండి 10 ఇంచెస్ కచ్చికి. తర్వాత 12½ దానికి 1½ ఇంచ్ కలపండి. ఒకవేళ ఈ మెజర్మెంట్స్ తీయకపోతే ఎలా తీయాలి అన్నదానికి గత వీడియోల్లో ఒక వివరణ అయితే ఇచ్చాను, మళ్ళీ చెబుతున్నాను. 32 హై చెస్ట్, 32కి 4వ భాగం, 8, 8కి ఇంచిన్నర కలిపితే 9½, దానికి 1½ కలిపాం. ఫస్ట్ ఫలిత వచ్చిందా? దీనికి 2½ ఇంచులు కలుపుకున్నాం, అంటే 12½ వచ్చేసింది కదా. 2వ కొలత ఈ విధంగా తీసుకోవాలి. కొంచెం ఛాతీ ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు, తప్పేం లేదు. తేడా ఎక్కువ ఉండే వాళ్ళకి 3 ఇంచులు కూడా తీయచ్చు. ఇంచిన్నర ఇంచి డిఫరెన్స్ హై చెస్ట్కి మిడిల్ చెస్ట్కి 1 ఇంచి డిఫరెన్స్ ఉన్న వాళ్ళకి 2½ తీసుకోవచ్చు. ఇంకా 1½ కంటే ఎక్కువ ఉండే వాళ్ళకి 3 ఇంచెస్ తీసుకోవచ్చు. అయితే ఈ అమ్మాయికి మిడిల్ చెస్ట్ అనేది 34, 34. ఈ 34కి 4 భాగాలు, అంటే 4 పార్ట్స్ చేస్తే 8½. ఈ 8½కి 1½ ఇంచి కలపండి, 10 ఇంచులు. ఈ 1½ ఇంచి ఎందుకు కలుపుతున్నాము అంటే సెంటర్లో జాయింట్ వస్తుంది కదా, ఈ జాయింట్లో 1 ఇంచి పోతుంది ఖర్చుల్లోకి. ఇక్కడ 1½ ఇంచి ఖర్చులోకి పోతుంది కాబట్టి 1½ కలిపాం. అదే బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ ఓపెన్ కాకుండా బ్యాక్ ఓపెన్ ఉంటే 1 ఇంచి సరిపోతుంది. ఇప్పుడు దీనికి 4వ భాగం 3 2 పాయింట్లు, అంటే 3½ అనుకోండి, దానికి ఇంచి కలిపితే 4½, 4½కి మార్క్ వేయండి. 4½ మార్క్. ఈ 4½ దేనికోసం వేసాం? మనకి సెంటర్లో ప్రిన్సెస్ కట్ షేప్ రావడానికి. దీనికి దాటు మనం ఎంత అయితే వేయాలనుకున్నాం అంత వేసుకోవచ్చు, ఇంచి వేసుకోవచ్చు, 1½, 1½. సన్నగా ఉండే వాళ్ళకి ఇంచి సరిపోద్ది, మీడియం చెస్ట్ ఉండే వాళ్ళకి 1½, కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి 1½. నేను 1½ తీస్తున్నాను, 1½, 1½, 2½. ఇప్పుడు దీనికి దీనికి మార్క్ చేయండి. సైజుని బట్టి అది మనం మార్చుకుంటుండాలి. చంకలో ఎంతైతే దాటు పడతామో ఆ దాటు అంత డిస్టెన్స్ ఇక్కడ తీసేసేయండి. ఎంతైతే దాటు పడతామో ఆ దాటు డిస్టెన్స్ తీసేయాలి. ఇక్కడ ఎక్కడికైతే ఎండింగ్ పాయింట్ వచ్చిందో, షేప్ ఫ్రంట్ షేప్ ఎండింగ్ పాయింట్ వచ్చిందో, అక్కడి నుంచి క్రిందికి ఎప్పుడు కూడా స్ట్రైటే ఉండాలి. ఇది చిన్న స్ట్రైట్ తీయండి. ఇక్కడి నుంచి ఇది రౌండ్ షేప్ రావాలి. ఇలా చిన్న రౌండ్ షేప్లోని తీయండి, ఇలా రౌండ్ షేప్లోని తీసుకోండి. అప్పుడు చెస్ట్ అనేది చాలా చక్కగా షేప్ జాకెట్ వేసుకుంటే ఎట్లా ఉంటుందో ఈ ప్రిన్సెస్ కట్ వేసుకున్నా అలాగే ఉంటుంది.
చేపట్టి వేసిన జాకెట్ ఎంత స్టిఫ్గా అయితే నిలబడతాదో ఈ బ్లౌజ్ కూడా అంతే స్టిఫ్గా నిలబడుతుంది. ఉక్సులు పట్టి దగ్గర నుంచి దాటి వరకు ఒక 1 ఇంచ్ షేప్ చేసుకోండి. సైడ్ మనకి ఖర్చు ఎంత కావాలో అంత ఖర్చుకొని తీసేయండి. అంటూ చిన్నది ఒక 1/2 ఇంచ్ షేప్గా తీసుకొని నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ తగ్గించండి. అది చాలా మనకి ఉపయోగపడుతుంది. మనం వేసుకున్న మార్క్ మీద యాజ్ ఈజ్గా కటింగ్ చేసుకోండి. దీనికి చంకలో మనం పట్టేంత దాటు తీసేసాం, అలాగే కింద మనం పట్టేంత దాటుని ఇక్కడ కూడా తీసేస్తున్నాం. ఈ 2 ముక్కలు కూడా తీసేసుకున్నాం. బ్లౌజ్ చక్కగా కూర్చుంటుంది. సెంటర్లో దాటు కోసం ఒక కార్డ్ పెట్టుకోండి. ఫ్రంట్ చంకల్లో ఉగ్గులు రాకుండా ఇక్కడొక 1/2 ఇంచ్ నుంచి 1/3 ఇంచ్ సైజుని బట్టి 1/2 ఇంచ్ లేదా అంతకంటే కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లౌజ్కి మనం ఇక్కడ షేప్ తీసాం, సో ఈ లెంగ్త్ సరిపోయింది. కానీ బ్యాక్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం. ఆ 1 ఇంచ్ని ఎక్కడ తీయాలి? ఇది కింద నుంచి లెవెల్ చేసుకుంటూ జాయింట్ పెట్టుకుంటూ ఇలా వస్తే మనకి ఇక్కడ మిగులుతుంది. ఇక్కడ చూసారా, ఇది మిగిలింది, ఆ మాత్రం పీసు మిగిలింది. దీనిని ఫ్రంట్లు తయారు చేసుకున్న తర్వాత చేతులు ఎక్కించక ముందు దీంతో ఇలా సరి చూసుకొని బ్యాక్ తోటి ఎంతైతే మిగులుతుందో ఆ మిగిలిన దాన్ని అలా కట్ చేసుకోండి. ఇది చెప్పట్లేదు అంటున్నారు, ప్రతి వీడియోలో కూడా నేను చెబుతున్నాను. ప్రత్యేకంగా అందుకే ఇక్కడ మార్క్ కూడా వేసి చూపిస్తున్నాను. ఇలా ఈ 2 జాయింట్లు అయిన తర్వాత దీన్ని లెవెల్ చేస్తారు. లెవెల్ చేస్తే ఈ ఎల్ షేప్లో వచ్చింది కూడా మళ్ళీ రౌండింగ్ పెరుగుతుంది, చక్కగా కూర్చుంటుంది. ఈ విధంగా ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసుకోవాలి. లైనింగ్ కట్టింగ్ అనేది ఒరిజినల్ తీయాలి. ఒరిజినల్ తీసే విధానం మీకు అందరికీ తెలిసిందే కాబట్టి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఆ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద